వెల్కమ్ టు ఓపెన్ యువర్ హార్ట్ ప్రోగ్రామ్. ప్రతి వారం ఈ కార్యక్రమంలో ప్రముఖ దైవజనుల యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. వారి జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మారాలని కోరుకుంటూ ఓపెన్ యువర్ హార్ట్, షేర్ జీసస్ లవ్. ఈ రోజు ప్రముఖ దైవజనురాలు పాస్టర్ మాతా జేసుదాస్ గారు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు ఓపెన్ యువర్ హార్ట్ ప్రోగ్రామ్. మీతో కలిసి ఇలా కూర్చుని మీ గురించి తెలుసుకోవడం మాకు చాలా సంతోషంగా. మీ గురించి మా వ్యూయర్స్ కి కొన్ని విషయాలు చెప్తారా? తప్పకుండా. నా పేరు మాతా జేసుదాస్. నా యొక్క బాల్య దినము అంతా కూడా మా యొక్క ఫాదరు పాస్టర్ గారు. మరి నేను చిన్న దినంలో ఎందే దేవుని యొక్క ప్రేమలో శిక్షలో పెంచబడిన వ్యక్తిని. మా యొక్క తండ్రి గారు మరి ఎంతో ఉన్నతమైన సేవను చేసి ఉన్నారు. ఆ సేవ క్రమశిక్షణ ఆ యొక్క విశ్వాసంలోనే మా యొక్క కుటుంబాన్ని పెంచి ఉన్నారు. మా యొక్క మోటో ఎప్పుడు కూడా ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ యొక్క బాల్య దినమంతయు కూడా నేను నా యొక్క బ్రదర్ ప్రభు మోసెస్ ఇద్దరము కలిసి సండే స్కూల్స్ కండక్ట్ చేయడము, అదేవిధంగా చిల్డ్రన్ రిట్రీట్స్, యూత్ రిట్రీట్స్ కండక్ట్ చేయడము చాలా ఆసక్తికరంగా మేము మా యొక్క బాల్య దినములలో చేసేవారము. నా యొక్క స్కూల్ స్టడీస్ అన్నీ కూడా విజయవాడలో కొనసాగినవి. అదేవిధంగా కాలేజ్ స్టడీస్ వచ్చేసి విజయవాడ స్టెల్లా కాలేజీలో చేసి ఉన్నాను. 95 to 98 సంవత్సరం వరకు మా యొక్క మరి బీటీహెచ్ థియాలజికల్ స్టడీస్ చేసి ఉన్నాను చెన్నైలో. ఆ తర్వాత నేను అట్లా కొన్ని లీడర్షిప్ ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాను. 2000 నా యొక్క వివాహము పాస్టర్ జేసుదాస్ గారు గుంటూరు రంకిరెడ్డిపాలెం మరి ఆ వ్యక్తితో వివాహమయ్యి ఉన్నది. 2001 పాప దేవుడు నాకు బహుమతిగా అనుగ్రహించి ఉన్నారు. 2002 బాబును దేవుడు అనుగ్రహించున్నాడు. రియల్లీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్ త్రూ ఫెయిత్ అండ్ ఆల్సో గ్రేట్ మిరకల్స్ గాడ్ హ్యాడ్ డన్ ఇన్ మై లైఫ్. అద్భుత దేవుడు అద్భుత రీతిగా మా కుటుంబాన్ని ఇంతవరకు మరి కాచి కాపాడి ఉన్నాడు. పరిచర్యలు అన్ని విషయములలో దేవుని కృపను బట్టి ఈ విధంగా మా పరిచర్య విశ్వాసం మీద ముందుకు కొనసాగిపోవచ్చున్నది. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను, సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను. మీరు యేసుని ఎప్పుడు ఎందుకు అంగీకరించారు? యాక్చువల్గా నేను యేసుని నా యొక్క నిజ రక్షకుడిగా అంగీకరించి ఉన్నది 94 అనగా నేను జూనియర్ ఇంటర్ చదివే సమయంలో ఒక మరి యూత్ రిట్రీట్కి అటెండ్ అయ్యాను. యాక్చువల్గా చిన్నప్పటి నుండి నేను సండే స్కూల్స్ కండక్ట్ చేస్తున్నాము అన్న దేవుని యొక్క ప్రార్థనలో కొనసాగుతున్నాము. కానీ పర్సనల్ సేవియర్గా అంగీకరించింది మాత్రము 1994 నేను ఒక యూత్ రిట్రీట్కి అటెండ్ అయినప్పుడు అక్కడ ఒక దైవజనుడు యవనాస్ మరి దైవజనుడు వాక్యములు చెప్పాడు. ఏమనగా మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము అన్న మాట నన్ను నిజంగా చాలా మరి ఆసక్తికరంగా నేను ఆ మాటకు నేను ఎంతో విధేయత చూపించి నిజంగా మనము ఎన్నో అనుకుంటాము మన జీవితంలో, కానీ మా దినములు మాకు లెక్కించుట నేర్పించము అని ఎప్పుడు మనం ప్రార్థన చేయము. అది నిజంగా అది చేస్తే మన యొక్క జీవితం ఎంతో అద్భుతకరంగా ఉంటుంది అనే ఆలోచనతో నేను ఆ విషయంలో కొంచెం నేను స్టడీ చేయడం జరిగింది. అప్పుడు నా యొక్క నిజదేవుణ్ణి నేను నిజరక్షకుడిగా అంగీకరించడం జరిగింది. ఒక మాట చెప్పాలి అంటే మరి 1994 నేను ప్రభు యేసు క్రీస్తు వారిని యాక్సెప్ట్ మై పర్సనల్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మీరు సేవ చేయడం వెనుక ఏదైనా బలమైన ఉద్దేశం ఉన్నదా? తల్లిదండ్రుల ప్రార్థన, దేవుని పిలుపు, అలా ఏదైనా కానీ? అవునమ్మా, నేను సేవ చేయడానికి వెనుక చాలా బలమైన ఉద్దేశం ఉంది మీరు అన్నట్లే. ఎందుకనగా నా తల్లిదండ్రులు బలమైన సేవకులు. అరే అమ్మ ఎంతో ఫాస్టింగ్ ఉండి ప్రార్థనలు చేసేవారు. నాన్న కూడా మరి కొండ మీదకి వెళ్ళి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్స్ చేయడం. యాక్చువల్గా నా తల్లిదండ్రులు హిందూ బ్యాక్గ్రౌండ్, మరి ఒక విగ్రహారాధనలో నుండి ప్రభు యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించి ఉన్నారు. మేము పసిపిల్లలం అప్పుడే అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఒక సేవకుడు ద్వారా అమ్మగారు మరి స్వస్థత పొందడం, ఆ తర్వాత నాన్న అమ్మ ఇరువురు కూడా దేవుణ్ణి స్వరక్షకుడిగా అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత మరి తల్లిదండ్రులు చేస్తున్న సేవను బట్టి మరి వారు పడుతున్న కష్టములు, నిందలు, అవమానములు కూడా ఎన్నో ఉన్నాయి. యు నీడ్ టు రీచ్ మెనీ అన్రీచ్డ్ ప్లేసెస్ అనే మోటోతో తల్లిదండ్రులు ఇరువురు కూడా పరిచర్యను కొనసాగిస్తూ ఉండేవారు. ఎక్కువ శాతం రిమోట్ ఏరియాస్కి వెళ్ళి మా నాన్నగారు మరి కరపత్రాలు మరి పంచడం జరుగుతుంది. ఆ యొక్క ప్రాంతాల్లో చేస్తున్న సేవను
మరి అదే హాస్పిటల్ మినిస్ట్రీని వాటన్నింటిని కూడా గమనించి నేను కూడా నా తండ్రి వల్లే బలమైన సేవ చేయాలని ఎల్లప్పుడూ కూడా ఒక బర్నింగ్ సెన్సేషన్తో ఉండేదాన్ని. మా ఫాదరు మరి పర్చరీకి వెళ్తున్నప్పుడు నాన్న నేను కూడా నీ వెంబటి వస్తాను అని చెప్పడం, అక్కడ నాన్న పరిచర్యలో నేను పాల్గొనడం జరుగుతూ ఉండేది. ఆ విధంగా నాకు బలమైన కారణం ఒక మాట చెప్పాలంటే నాన్న చేస్తున్న పరిచర్యను బట్టి నేను ఐ మోటివేట్ మై సెల్ఫ్, ఐ కెన్ సే వన్ వర్డ్. అదేవిధంగా నాన్నగారు నేను సేవ చేయాలన్నా చెన్నై వెళ్ళి నేను బైబిల్ కాలేజీకి థియాలజికల్ స్టడీస్ చేయాలి అన్నప్పుడు తప్పకుండా అమ్మా నా ప్రోత్సాహం ఉంటుంది నీకు అని చెప్పి నాన్నగారు నన్ను ప్రోత్సహించడం జరిగింది. మరి ఆ విధంగా నేను సేవలో కొనసాగింపు చేయడానికి మొదటిగా నా తండ్రి గారు నాకు మంచి గైడ్లైన్, అదేవిధంగా నా తల్లిగారి ప్రార్థన, బలమైన ప్రార్థన, మరి ఇరువురు ప్రార్థనలు కూడా నేను సేవలో ముందుకు కొనసాగడానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయమ్మా. మీ సేవా జీవితంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? చెప్పాలి అంటే ఒక మాటలో నా సేవా జీవితంలో నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. అడుగడుగునా నా యొక్క ఫెయిత్కి మరి ఒక ఛాలెంజింగ్ ఉంటూనే ఉండేది. అయితే మా ఫాదర్ నాకు నేర్పించిన, అంటే నా తండ్రి గారు నాకు నేర్పించిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క సమస్య వెనుక ఒక సొల్యూషన్ ఉంటుంది అని నేర్పించారు. సమస్య వచ్చినప్పుడు నీవు ధైర్యంగా పట్టుదలగా ఓర్పుగా ఉండు, దేవుడు తప్పకుండా ఆ సమస్యను తొలగిస్తారు అని చెప్పేవారమ్మా. అయితే ఆ సమస్య ఎంతో బలమైనది అయినప్పటికీ కూడా మరి ప్రభువు వారు నాకు ఇచ్చిన దర్శన వరము మరి ప్రవచన వరము మరి బట్టి ప్రభువు వారు ఎప్పటికప్పుడు ఆ సమస్యకు సొల్యూషన్ నాకు అనుగ్రహిస్తూనే ఉండేవారు. అంటే ఆ సమస్యలో మరి ఎంతో ఓర్పును ధైర్యాన్ని సహనాన్ని ఇస్తూ వెంటనే సాల్వ్ చేసుకోవడానికి ప్రభు వారు కృపనిచ్చేవారు. ఎన్నో రకాల సమస్యలు నేను ఎదుర్కొన్నాను. అంటే టు సే వన్ వర్డ్, అనేబుల్ టు డైజెస్ట్ ఈవెన్, అంటే జీర్ణించుకోలేని సమస్యలు కూడా ఎదుర్కొన్నాను. మరి మానసికంగా కానీ ఆత్మీయంగా ఎన్నో సమస్యలు, ఎన్నో రకాల మనుషుల మధ్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆ రకరకాల మనస్తత్వాలు నా మీద చాలా మరి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉండేవి. అటువంటి సమస్యల నుండి నా యొక్క దేవుడు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, కృపాసత్య సంపూర్ణుడు గనక ఆయన నాకు తోడుగా ఉండి ఎల్లప్పుడు ఆ సమస్యలన్నిటిపై జయము పొందడానికి కృపనిచ్చారు. వీటన్నిటి కారణం కన్నీటి ప్రార్థన. నేను చేసుకునే కన్నీటి ప్రార్థన అని కూడా ఒక మాట చెప్పగలను. మీరు టీవీ పరిచర్య 4 సంవత్సరాల నుండి చేస్తున్నారు, దీనికి బలమైన కారణం ఏమిటి? 4 సంవత్సరాల నుండి నేను టీవీ పరిచర్య కొనసాగింప చేయుచున్నాను. అయితే దానికి ముందు నేను టీవీ పరిచర్య చేయడానికి ముందు 3 సంవత్సరములు నేను ఎంతో దేవుణ్ణి అడిగాను. మరి ఛానల్లో వాక్యం చెప్పాలి అంటే అది చాలా అసాధ్యమైన సంగతి అని మా వారు ఎంతోమంది చెప్పారు. అయినప్పటికీ కూడా ఎలాగైనా దేవుని యొక్క పరిచర్యను నేను కొనసాగింప చేయాలి టీవీ ద్వారా. ఎందుకంటే నేను థియాలజికల్ స్టడీస్ బీటీహెచ్ చేశాను, అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ డివినిటీ బీడీ కోర్స్ చేశాను. ఇంత చదువుకొని ఇంత ఉన్నతమైన పరిచర్య చేసి కూడా నేను ఇంటికి పరిమితం అయిపోయాను. మాకు ఆర్ఫనేజ్ ఉంది, ఆర్ఫనేజ్ పిల్లలకి మరి వంట చేసుకోవడానికే పరిమితం అయిపోయాను, చర్చి యాక్టివిటీస్కే పరిమితం అయిపోయాను. ఆ విధంగా కాదు, కానీ దేవుడు నేను మరి చేసిన స్టడీస్ లేదా నా యొక్క సేవా భారము ఇతరులకు కూడా స్ప్రెడ్ చేయాలనేది నా బలమైన కోరిక, ఆశ. అయితే 3 ఇయర్స్ నేను ప్రార్థన చేసినప్పుడు మరి ఈ విధంగా మరి ఛానల్ పెట్టాము అని కొంతమంది వచ్చి చెప్పినప్పుడు వెంటనే మోటివేట్ అయ్యాను. మోటివేట్ అయ్యి మరలా ఛానల్లో నేను వాక్యం చెప్పడానికి ఒక అడుగు ముందుకు వేశాను. దానికి బలమైన కారణము నా భర్త పాస్టర్ జేఎస్ దాస్ గారు ఎంతో ప్రోత్సహించి ఎంతో మంది పాస్టర్ గారు చెప్పకుండా మీరు చెప్తారేంటి, మీ పాస్టర్ గారు కూడా చెప్పొచ్చు కదా అన్నప్పుడు కూడా నాకైతే ఆ దర్శనం లేదు, నీకుంది నువ్వు చెప్పు అని అడుగడుగున ఈ రోజుకి నా యొక్క మరి భర్త అనగా పాస్టర్ జేఎస్ దాస్ గారు నన్ను ఈ రోజు కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ మరి ముందుకు నడిపిస్తున్నారు. అయితే దీనికి సపోర్ట్ అంటూ ఏమీ లేదమ్మా. అయితే నేను ఈ వారం నేను స్టూడియోకి వస్తున్నాను అంటే మరి వారం నుంచే నేను నా కుటుంబం మా సంఘం ప్రేయర్స్ ప్రేయర్ ఫెలోషిప్ మా సంఘం వారు ఎంతో బలంగా ప్రార్థన చేస్తాము. మరి ఈ వారం నాకు స్పాన్సర్ లేరు అంటే నాకు తెలిసిందల్లా ఒకటే, ఫాస్టింగ్ ఉంటాను, పెద్ద మోకరిస్తాను, చేతులు ఎత్తుతాను, కన్నీరు కారుస్తాను. కన్నీరు కార్చి ప్రార్థన చేసిన మరి గంటలోపే లేదా సాయంత్రం లోపే నాకు వెంటనే రెస్పాండ్ రావాలి, వెంటనే స్పాన్సర్స్ వస్తారు, మరి వెంటనే ఆనందంగా సంతోషంగా స్టూడియోకి వచ్చి నేను మెసేజ్ ఇచ్చి వెళ్తూ ఉంటాను. ఆ విధంగా 3 ఛానల్స్లో, కలవరి ఛానల్లో, సువార్త ఛానల్లో, కీర్తన ఛానల్లో మరి మెసేజెస్ ఇవ్వడానికి ప్రభువారు కృప చూపిస్తున్నారు. ఫెయిత్ మినిస్ట్రీ అంటే ఎప్పటికప్పుడు
మరి లేనట్లే ఉంటుంది. దేవుడు సర్వ సమృద్ధిలో నడిపిస్తూ మరి ఎంతో ఉన్నతంగా పరిచర్య ముందుకు కొనసాగింపు చేయడానికి కృపణిస్తున్నారు. చాలా మంది టీవీ పరిచర్య స్టార్ట్ చేస్తూ ఆపేస్తూ ఉంటారు, మీరు 4 సంవత్సరాల నుండి ఇలానే కంటిన్యూ చేస్తున్నారు, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? 4 సంవత్సరాల నుండి టీవీ పరిచర్య కంటిన్యూగా మరి వెళ్ళడానికి కారణం, బలమైన కారణం చెప్పాను కదా, బలమైన ప్రార్థన. ఐ కెన్ సే ఇన్ వన్ వర్డ్, ఓన్లీ ప్రేయర్. అది కూడా చెప్పాలి అంటే ఇన్ వన్ వర్డ్, దట్ ఈస్ ఫాస్టింగ్ ప్రేయర్. అది మరి అయితే చాలామంది ఆపేస్తున్నారు చేస్తున్నారంటే ఐ కెన్ సే ఇన్ వన్ వర్డ్, దెర్ ఈజ్ నో ఫుల్ ఫ్లెడ్జెడ్ కమిట్మెంట్ ఐ కెన్ సే. అయితే నాకేంటంటే ఏదైనా పని చేస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫినిష్ అప్ చేయాలి. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. సో ఎలా స్టార్ట్ చేసామన్నది ప్రశ్న కాదు, కానీ ఎలా ముగించాము. సో మనము చేస్తున్న పనిని ఎఫెక్టివ్గా చేయాలి అనేది నా బలమైన పట్టుదల అనేది నాకుంది. టీవీ పరిచర్య కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేయాలి బలమైన సువార్త. ఎందుకంటే నా యొక్క మెసేజ్కి ఎక్కువ మంది మరి అన్యులు విగ్రహారాధికులు మార్చబడుతున్నారు. లోకంలో పాపంలో శాపంలో ఉన్న యవనస్తులు మార్చబడుతున్నారు, ఎంతోమంది దేవుని యొక్క వెలుగులోకి రక్షణలోకి వస్తున్నారు. సో ఆ ఆనందము, ఆ ఎంకరేజ్మెంట్ నన్ను ఇంకా మరి ఉత్తేజింపు చేస్తుంది. ఇట్ ఎంకరేజెస్ మే లాట్ టు మోర్ ఎఫెక్టివ్లీ టీవీ మినిస్ట్రీ. అందుకని ఇంకా ఎక్కువగా కంటిన్యూ చేయడం వల్ల, ఎక్కువగా పరిచర్య టీవీ పరిచర్య చేయడం వల్ల ఎక్కువ ఆత్మలన్నీ నేను సంపాదించగలను అనే ఆశ ఆలోచన నాకు బలంగా ఉంది. చాలామంది ఆపేస్తున్నారంటే వాళ్ళకి ఆ యొక్క టీవీ పరిచర్య మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కమిట్మెంట్ లేకపోవచ్చు. స్త్రీలు వాక్యం చెప్పకూడదు అంటారు, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? స్త్రీలు వాక్యం చెప్పకూడదు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి అని చాలామంది అంటుంటారు మా. బట్ ఆయనను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్య సమూహంగా ఉన్నారని లేఖన భాగంలో ఉంది. ఇట్ ఈస్ రిటెన్ వెరీ క్లియర్లీ ఇన్ ద బైబుల్. అండ్ ఆల్సో మొట్టమొదట ప్రభు వారిని సమాధి దగ్గర చూసింది స్త్రీయే కదా. అదేవిధంగా మరి ఒక అతూయతైన పట్టణస్థురాలు లూదియా కూడా ఆమె ఊదారంగును పొడిని అమ్ముకునే స్త్రీ. అయితే ఆమె వాక్యం చెప్తున్నప్పుడు నది తీరమున మరి పౌలు గారు బోధకు ఆమె ఇంప్రెస్ అయ్యి ఆమె హృదయం తెరవబడి ఆమె రక్షణ పొంది ఆమె తూయతైర పట్టణంలోనే ఒక సంఘం స్థాపింపబడి ఉంది. ఒక స్త్రీ ద్వారానే కదా. అదేవిధంగా సమరయ స్త్రీ కూడా నేను మెస్సయను కనుగొన్నాను అని సమరయ పట్టణంలోకి వెళ్ళి చెప్పినప్పుడు సమరయులందరూ కూడా మరి దేవుని యొక్క వెలుగులోకి వచ్చి ఉన్నారు. సో టు సే ఇన్ వన్ వర్డ్, స్త్రీలు వాక్యము చెప్పకుండా మౌనంగా ఉంటే అక్కడ కొంత సువార్త ఆగిపోతుంది. అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదని నేను చెప్తాను చాలా బలంగా. ఎందుకంటే స్త్రీలకు దేవుడు కూడా మంచి టాలెంట్స్ ఇచ్చాడు, వాళ్ళు కూడా వాడబడుతున్నారు. మరి స్త్రీ కూడా దేవుని యొక్క సన్నిధిలో బలమైన సాధనంగా వాడబడుతుంది, అనేకులు వెలుగులోకి రక్షణలోకి వస్తున్నారు. ఎక్కువ స్త్రీలుని మోటివేట్ చేసేది స్త్రీలే. పర్సనల్ మ్యాటర్స్ చాలా మంది జెంట్స్తో అంటే సేవకులతో పురుషులతో చెప్పుకోలేరు, పాస్టర్ గారికే చెప్తారు. కాబట్టి పాస్టర్ గారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మంచి బైబిల్లో మంచి మాటలు తీసుకువెళ్ళి చెప్పాలంటే ఆమె కూడా ఆసక్తి కలిగి ఉండి చెప్పగలిగితేనే ఇట్ వర్క్స్ ఆన్ ఇట్ ఎఫెక్టివ్లీ. కాబట్టి స్త్రీలు తప్పకుండా వాక్యం చెప్పాలి, మరి వాక్యం ద్వారా అనేకులు రక్షింపబడాలి ఈ యొక్క కడవరి అంత్య దినాల్లో అనేది నా యొక్క ప్రాముఖ్యమైన అభిప్రాయం. మీ జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు మాతో కొన్ని పంచుకోగలరా? తప్పకుండా. నా జీవితంలో దేవాతి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఒక మాట చెప్పాలంటే మరి అడుగడుగున అద్భుతాలే, ఎన్నో అద్భుత కార్యాలు నేను చూశాను కన్నులారా. ఒక మాటలో చెప్పాలి అంటే ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆ మాట నా జీవితంలో దేవుడు అడుగడుగున నెరవేర్చారు. ఎందుకంటే దేవాతి దేవుడు మరి నా యొక్క జీవితంలో 2000లో నాకు మ్యారేజ్ అయింది. నవంబర్ 15 మ్యారేజ్ అయినప్పుడు మాకు చాలా మరి ఆర్థిక పరమైన పరిస్థితులు, చర్చ్ కూడా మాకు లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను ఎంతో వేదన చెంది కలవరం చెంది మరి దుఃఖపడ్డాను. థియాలజికల్ స్టడీస్ చేశాను, ఉన్నతమైన పరిచర్య చేశాను, మరి ఈ యొక్క విలేజ్లో ఎలా ఏంటి ప్రభువా అని నేను దుఃఖపడి అడిగినప్పుడు ప్రభువారు నాకు దర్శనమిచ్చారు. ఆ దర్శనాన్ని మరి ప్రభువారు వెరీ ఇన్స్టాంట్లీ అంటే 1 వీక్ లోపే అది నెరవేర్చడం కూడా జరిగింది. సో ఐ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ విత్ మీ ఆల్ ద టైమ్. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, అద్భుతాలు అడుగడుగునా చేస్తారు అనే విశ్వాసంతో నేను ఉన్నాను.
మరి 2002లో మేము చర్చ్ కన్స్ట్రక్షన్ చేశాము. దేవుడు మాకు మంచిగా మరి ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చారు. ఆర్ఫనేజ్ పెట్టాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి దక్షిణం వైపుగా నేను మెట్లు ఎక్కుతున్నట్లు దేవుడు దర్శనమిచ్చారు. అలానే మరి దేవుడు ఆర్ఫనేజ్ ఇచ్చారు. అనేక రకాలుగా అడుగడుగున ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ, ముఖ్యంగా అనేక క్లిష్ట సమయాల్లో మరి ఆదరణ ఇస్తూ, అంటే నేను కొంచెము మానసికంగా కృంగి ఉన్న టైంలో వెంటనే త్రూ బైబిల్ వర్డ్ గాడ్ యూస్ టు ఎంకరేజ్ మీ, కన్సోల్ మీ లాట్, ఎంతో ఆదరణిస్తూ ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఉండేవారు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎన్నో అద్భుతాలు ఐ కాంట్ సే బై మౌత్, బట్ గాడ్ ఫుల్ఫిల్డ్ అండ్ డన్ గ్రేట్ అండ్ మార్వెలస్ మిస్టీరియస్ మిరకల్స్ ఇన్ మై లైఫ్. అడుగడుగున మిరకల్స్ చేస్తూనే ఉన్నారు టిల్ టుడే. నాకు ఒక పాప, నా పాప పేరు, మా పాప పేరు హవీలా ప్రమోదిని, జూనియర్ ఇంటర్ చదువుతుంది. బాబు మరి 9th class చదువుతున్నాడు లయోలా పబ్లిక్ స్కూల్లో. మరి ఇరువురికి చదువులో అన్ని విషయాల్లో మరి మా హస్బెండ్ ఎంతో ఎంకరేజ్గా ఉంటూ, అదేవిధంగా నాకు మా తమ్ముడు ప్రభు మోసెస్ కూడా మరి అడుగడుగున ప్రతిరోజు ఫోన్ చేసి పరిచర్య విషయాలు తెలుసుకుంటాడు, ఎంతో ఎంకరేజ్ చేస్తూ సలహాలు ఇస్తూ. మరి మా నాన్నగారు 2002 చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు కూడా నన్ను అడుగడుగున ఎంతో మోటివేట్ చేస్తూ ఉండేవారు. ఎన్నో అద్భుతాలు మరి ప్రభు వారు చేస్తున్నారు. వీటన్నిటిని నేను గమనిస్తూ ఉంటే దేవుని చిత్తంలో నేనున్నాను. గాడ్ హ్యాడ్ గ్రేట్ ప్లాన్ అండ్ పర్పస్ ఆన్ మీ, సో దట్స్ వై హీస్ ఫుల్ఫిలింగ్ హీస్ పర్ఫెక్ట్ విల్ ఇన్ మై లైఫ్. దట్స్ వై గాడ్ ఈస్ డూయింగ్ గ్రేట్ మిరకల్స్ ఇన్ మై లైఫ్, జస్ట్ ఐ బిలీవ్. ప్రస్తుత కాలంలో ఆశీర్వాదపు నూనె, పేరు పెట్టి పిలవటం, రుమాలు తాకించడం, ప్రార్థన చేస్తుంటే విశ్వాసులు పడిపోవటం, అలాంటివి బైబిల్ పరంగా ఉన్నాయి, వాటి మీద మీ అభిప్రాయం ఏమిటి? ప్రస్తుత కాలంలో మరి రుమాలు తాకించడం, నూనె రాయడం, ఆశీర్వాదపు నూనె, ఇవన్నీ మిరకల్స్ మరి ఎన్నో జరుగుతున్నాయి మా, ఎందుకంటే నంబర్ ఆఫ్ జరుగుతున్నాయి ఎక్కువగా. అయితే నేనైతే వాటిని కాదని అనలేను. గాడ్ ఈజ్ డూయింగ్ గ్రేట్ మిరకల్స్ త్రూ డిఫరెంట్ పీపుల్. రకరకాలుగా దేవుని యొక్క అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వెలుగులోకి, రక్షణలోకి రావాలనేది దేవుని యొక్క కాన్సెప్ట్. ఎవరు నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. ఆశీర్వాదపు నూనె మేము నిజంగా మరి కొంతమంది విశ్వాసులు ప్రేయర్ ఆయిల్, అనాయింటింగ్ ఆయిల్ తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, మేడం ఈ రాత్రి నేను మీరు ఇచ్చిన అనాయింటెడ్ ఆయిల్ రాసుకున్నాను, డివైన్ మర్సీ ఆయిల్, నాకు వెంటనే ఇన్స్టెంట్గా జ్వరం తగ్గిపోయింది, బాడీ పెయిన్ తగ్గిపోయింది, లేదా గడ్డ కరిగిపోయిందని చెప్తారు. సో ఐ బిలీవ్ దట్ బికాస్ దే ఆర్ గివింగ్ విత్ దేర్ ఓన్ మౌత్ విట్నెస్ అన్ టు గాడ్. బికాస్ వీ నీడ్ టు బిలీవ్. మనం చెప్పమంటే చెప్పట్లేదు, లేకపోతే మనం అడిగితే చెప్పట్లేదు, వాళ్ళు వచ్చి డైరెక్ట్గా పుల్పిట్ దగ్గర సాక్ష్యం చెప్తున్నారు. కాబట్టి మీలో ఎవరైనా రోగిగా ఉంటే వానికి మీలో మరి ఎవరినైనా సంఘ పెద్దని పిలిపించి నూనె రాయించి ప్రార్థన చేయండి అన్న, అంటే నూనెలో స్వస్థత ఉందని లేఖన భాగంలో సెలవిస్తున్నాయి. మరి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని కూడా ప్రభువారు మరి వెనుకగా వెళ్ళి ఆ యొక్క వస్త్రపు చింగును ముట్టిన వెంటనే, ఇమ్మీడియట్లీ అక్కడ వెంటనే రాసింది, ఇన్స్టాంట్లీ ఆ యొక్క రక్తధార కట్టెను అని ఉంది. 12 రెండ్ల నుండి ఉన్న రక్తధార ఇన్స్టాంట్లీ కట్టబడ్డం అంటే ఏసయ్య వస్త్రపు చింగు. అయితే నౌడేస్ చాలా అది కొంచెం మిస్యూజ్ చేస్తున్నారు. సో ఐ కాంట్ సే అది ఎవరికి వాళ్ళకి ఉంటుంది. అది ఏంటంటే విశ్వాసులు నమ్ముతున్నారు కదని మిస్యూజ్ చేయడం అయితే దేవుని నామాన్ని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. కానీ అది కొంతవరకు దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే అందరికి కూడా బాగుంటుంది. ఏంటంటే ఎవరు చేసినా ఏదైనా రుమాలైనా ఏదైనా కూడా నూనె అయినా త్రూ దేర్ ఫేత్, కుమారి నీ విశ్వాసమే, ఓన్లీ త్రూ ఫేత్, అక్కడ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసం అది అక్కడ ఏ మనుషునికి ఏ యొక్క క్లాత్ కి ఘనత కాదు, కానీ దేవాతి దేవునికే ఘనత మహిమ. మీ సేవా జీవితంలో సువార్త పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురు? నా యొక్క సేవా జీవితంలో సువార్త పరంగా ఇబ్బందులు అయితే చెప్పుకోదగ్గవి ఏమీ ఎదుర్కోలేదుమా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మరి ఎల్లప్పుడూ కూడా ఒక చోట పరిచర్యకి వెళ్ళాలి అంటే నేను ఎంతో ప్రార్థన పూర్వకంగా, మరి ఒక వారం ముందు నుండే మేము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాము. సో వీ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఐ కెన్ సే బికాస్ ఆఫ్ గాడ్స్ హోలీ స్పిరిట్ ఈస్ విత్ అస్ అండ్ గైడింగ్ అస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్. ముందు కాలంలో క్రైస్తవ్యం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుందా? ముందు కాలంలో క్రైస్తవ్యం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి చాలా ఉంది. ఎందుకంటే కడవరి అంత్య దినాల్లో ఉన్నాం.
మరి రాకడం సూచనలు జరుగుచున్నాయి. అన్ని చోట్ల కూడా కరువులు, భూకంపాలు, యుద్ధములు, యుద్ధ సమాచారాలు వింటున్నాం. మరి త్వరలోనే సువార్త మూయబడుతుంది, సువార్త తలుపులు మూయబడతాయి, సువార్త ప్రకటించేవారు కరువు అవుతారు, పరిశుద్ధ లేఖన భాగములు కరువు అవుతాయి. కాబట్టి మనము కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని, అనగా మనం కలిగి ఉన్న రక్షణను, వాక్యమును, వాక్యోపదేశమును మనం ఎల్లప్పుడూ కూడా మరి మనము నెమరు వేసుకుంటూ ముందుకు కొనసాగిపోవాల్సిన పరిస్థితి ఉంది. ముందు ముందు కాలంలో సువార్త మరి ఆగిపోవడానికి ఎన్నో సూచనలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి షోర్గా ఉంది. కాబట్టి మనము కలిగి ఉన్న రక్షణను ఎల్లప్పుడూ కొనసాగించుకునే వారంగా. కీర్తన టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? కీర్తన టీవీ ప్రేక్షకులకు నేను ఇచ్చే హంబుల్ సజెషన్, బెస్ట్ సజెషన్, ఎంతో వ్యయముతో కూడిన సువార్త వారి యొక్క గృహంలోకి వస్తుంది. ఎంతో మరి కీర్తన ఛానల్ వారు ప్రయాసపడి పనిచేసి ఉచితంగా బ్లెస్సింగ్ టైం, బర్త్డే విషెస్, లైవ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంటిలోకి వచ్చే యొక్క ఉచితమైన సువార్తను ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకుండా మరి జాగ్రత్తగా వీక్షించి పరలోక ఆశీర్వాదాలు పొంది రక్షణ రక్షణ అనుభవంలోకి నడిపింపబడి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అనే కాన్సెప్ట్తో, అనే తీర్మానంతో ముందుకు కొనసాగిపోవాలని ప్రతి ఒక్క కీర్తన ఛానల్ వ్యూవర్స్ని, అనగా ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. నేటి విశ్వాసులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? నేటి విశ్వాసులకు మరి నేను నా ఒపీనియన్ చెప్పాలి అంటే విశ్వాసులకు నేను ఇచ్చే సలహా, మరి కొంతమంది చర్చెస్లో పాస్టర్ గారు గద్దించి వాక్యం చెప్పగానే వెంటనే అలగడం, చర్చికి రాకుండా మానుకోవడం, మరి సేవకులని కొన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు, వెంటనే వేరే చర్చికి వెళ్ళడం, మరి పాస్టర్ గారు వచ్చి పిలిస్తేనే వస్తాను అనడం అలా చేస్తారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. గద్దించుడి బుద్ధి చెప్పుడి, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలని మరి ఉంది. కాబట్టి మరి సేవకుడు గద్దించాలి, బుద్ధి చెప్పాలి, చక్కని మార్గంలో, తిన్నని మార్గంలో, మరి దేవుని యొక్క నీతి మార్గంలో బోధించే సేవకుడు ఉండడం మా అదృష్టముగా భావించే విశ్వాసులు ఆ యొక్క విషయాల్లో మరి దృఢమైన ఆలోచన కలిగి లోతైన అనుభవంలోకి నడిపింపబడాలి, లోతైన ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనేది నా యొక్క మరి ఉన్నతమైన సలహా విశ్వాసులకు ఇస్తున్నాను. మీ ప్రతి మెసేజ్లో విద్యార్థుల గురించి, యవనస్తుల గురించి ప్రార్థన చేస్తారు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమి? నా యొక్క ప్రతి మెసేజ్లో విద్యార్థిని, విద్యార్థుల కొరకు నేను ప్రార్థన చేస్తాను, దానిలో ఉన్న నా ఉద్దేశం అడుగుచున్నారమ్మా. అయితే నిజముగా యవనస్తులు జ్ఞానం లేక ఎంతోమంది నశించిపోతున్నారు. యూత్ ఈజ్ టర్నింగ్ పాయింట్ అంటూ దేర్ లైఫ్, ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్. మరి యవన దశ అనేది చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్తగా కష్టపడి చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుంది, లేకపోతే మిస్యూజ్ చేసుకుని మిస్లీడ్ అయితే మా యొక్క లైఫ్ పాడైపోతుంది. సో ఏ యొక్క యవనస్తుడు, యవనస్తురాలు లోకంలో లోకపరమైన ఆలోచనలతో చెడిపోకుండా ఉన్నతంగా చదువుకొని తల్లిదండ్రులను సంతోషపరిచే బిడ్డలుగా, అదేవిధంగా ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబడి కీర్తి ప్రతిష్టలు తెచ్చే బిడ్డలుగా ఉండాలని నా ఆశ. యవనస్తులు బాగా చదువుకోవాలనేది నాకు మొట్టమొదటి నుండి ఉన్న ఆకాంక్ష. ఎప్పుడు కూడా యవనస్తులని నేను చదువు పరంగా ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటాను, ఎప్పుడు యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, బాగా చదువుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటుందని. సో ఐ లైక్ యూత్, దట్స్ వై ఐ యూస్ టు ఎంకరేజ్ అండ్ ఐ యూస్ టు ప్రే. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ యూత్. కీర్తన టీవీ యాజమాన్యం కొరకు, మా ప్రేక్షకుల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో దేవా, కీర్తన ఛానల్ యాజమాన్యం కొరకు, కీర్తన ఛానల్ చూస్తున్నాం ప్రేక్షకుల కొరకు ప్రార్థన చేయుచున్నాం. పరిశుద్ధాత్మదేవా, మీ కృప దాటిపోనియొద్దు. యాజమాన్యం పక్షంగా మీరు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను బట్టి స్తోత్రం. అవును దేవా, గొప్ప దేవుడవు, అద్భుత కార్యములు చేయి దేవుడవు, దీనులను పైకి లేవనెత్తి వాడవు, ఏకలేనంత ఎత్తైన కొండకు ఎక్కించు దేవుడవు ప్రభా. బిడ్డల పక్షంగా మీరుండి మీరు చేయుచున్న అద్భుత కార్యములను బట్టి స్తోత్రం. రియల్లీ వి గివ్ ఆనర్ అండ్ గ్లోరీ అన్ టు యు జీసస్. ఎంతమంది బిడ్డలు కీర్తన ఛానల్ను వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా నిండారుగా దీవించున్న దేవా. ఎటువంటి సమస్యలో ఉన్నను, ఎటువంటి బలహీనతలో ఉన్నను, ఎటువంటి అవసరతలో ఉన్నను, యేసు నామములో విడుదల కలుగును గాక. ఆత్మదేవ, మీ యొక్క కృపను, మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రేమను, మీ యొక్క ఆశీర్వాదములు ప్రతి యొక్క కుటుంబం మీద విస్తరింపచేయమని మీ కృపకాయ సహాయముకాయ వేడుకుంటూ, ముఖ్యంగా కీర్తన ఛానల్ యాజమాన్యమును, అదేవిధంగా కీర్తన
ఛానల్ ను చూస్తున్న ప్రతి బిడ్డను, దేశము దేశ నాయకులను, అధికారులను, విద్యార్థిని విద్యార్థులను మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ మై ప్లెజర్. నాకు చాలా సంతోషం మీతో గడపడం ఈరోజు. దేవుని కృపలో మే గాడ్ బ్లెస్ యు ఆల్. విన్నారు కదండి పాస్టర్ మాతా జస్దాస్ గారు చెప్పిన సాక్ష్యం. మీరు కూడా చిన్నతనం నుండే ప్రార్థనలో ఎదగాలని కోరుకుంటూ మీ ప్రజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.